రామలక్ష్మికి మీ మావయ్య పెళ్లి చేయబోతున్నాడంటే దానికి కారణం నువ్వే అసలు నీ వల్లే ఇదంతా జరిగింది లేదంటే ఈరోజు ఇలా ఉండేదే కాదు అని అంటూ ఆత్య తిట్టేస్తూ ఉంటుంది అసలు వాళ్ళంటే పాతకాలం మనుషులు ఇక వాళ్ళు ఆ ఆ రోజుల్లో మనుషులు కాబట్టి అలా మాట్లాడుతున్నారు ఇక నీకేమైంది నువ్వు ఇప్పటి యూతే కదా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు ఆ మాత్రం అర్థం చేసుకోవటం తెలియదా ఎలా ఉండాలో తెలియదా అని చెప్పి అంటూ తిట్టేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సీను ఐఎమ్ సారీ ఆద్య ఐఎమ్ సారీ ఇక నేను ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఐఎమ్ సారీ ఆద్య అని అంటే ఇక అప్పుడే ఆద్య కోపంగా సారీ నాకెందుకు చెప్తావు నాకు చెప్పొద్దు అని అంటూ చెయ్యట్టు పెట్టి ఇలా చెప్పేస్తూ ఉంటుంది ఆ సారీ ఏదో చెప్పాలి అనుకుంటే రామలక్ష్మితో చెప్పు ఎందుకంటే ఈరోజు నువ్వు చేసిన దానికి రామలక్ష్మి బాధపడుతుంది బాధపడటం కాదు తన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అసలు తను ఎన్ని కళలు కనింది అవన్నీ చేయకుండానే తను ఏమైపోతుందో ఏంటో అసలు పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అసలు ఆడపిల్ల ఏం చేయలేదు కదా పెళ్లి చేసుకుంటే అలాంటిది నీ వల్ల తన భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది తను ఏదేదో చేయాలి అనుకుంది కానీ దానికి నువ్వు ఏది జరగకుండా చేసేస్తావు ఈరోజు తనకి సారీ చెప్పు అనేసి ఆత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీను చాలా బాధపడుతూ ఆద్య వైపే అలాగే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత రఘురామ్ సుందరమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మికి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో రఘు అని అంటే ఇష్టం లేకపోయినా సరే పెళ్ళి చేసుకోవాల్సిందే అమ్మ ఒక ఈడొచ్చిన ఆడపిల్లని ఇంకా ఉంచుకోవటం కంటే పెళ్లి చేసేస్తే మంచిది కదా అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా అని అంటూ రఘురామ్ చెప్తూ ఉంటే ఇక అప్పుడే సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది కరెక్ట్గానే ఉంటుంది రఘు అని అంటూ సుందరమ్మ అంటుంది అంతలో జానకి అక్కడికి వస్తుంది జానకి వచ్చి అలా రఘురామ్ని చూస్తూ నిలబడి ఉంటుంది ఇక రఘురామ్ కాసేపు జానకి ఏమీ మాట్లాడకుండా ఉండటం చూసి ఇక పైకి లేచి వెళ్ళిపోదామని చెప్పేసి ఇలా వెళ్ళిపోదాం అని అనుకుంటూ పైకి లేవగానే జానకి ఇలా అంటూ ఉంటుంది ఒక్క నిమిషం మీతో మాట్లాడాలండి అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి ఇక రఘురాం మళ్ళీ కాసేపు ఆలోచిస్తాడు ఆలోచించాక ఇక సరే ఏదో మాట్లాడాలి అనుకుంటుంది కదా అన్నది కదా అని చెప్పి మళ్ళీ రఘురాం అలాగా కూర్చొని ఉంటాడు కూర్చునేసరికి జానకి అలా బాధపడుతూ టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఏంటి జానకి ఏం మాట్లాడాలనుకున్నావో చెప్పు రఘు వెళ్ళబోయి మళ్ళీ కూర్చున్నాడు కదా నీకోసమే నువ్వు ఏం చెప్పాలను అనుకుంటున్నావో చెప్పు జానకి అని అంటూ సుందరమ్మ అంటుంది అలా అనేసరికి జానకి ఇక ఇలా అంటూ ఉంటుంది ఏమండి రామలక్ష్మి పెళ్లి విషయంలో మీ నిర్ణయం మార్చుకోండి అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటాడు రఘురాం రామలక్ష్మికి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవటం అవసరమా ఇంత చిన్న వయసులో తనకి పెళ్లి చేయటం లోక జ్ఞానం కూడా తెలియని రామలక్ష్మికి అన్యాయం చేసినట్టు అవుతుందండి అని అంటూ జానకి అంటూ ఉంటుంది అలా అంటే ఇక అప్పుడే రఘురాం ఇలా అంటూ ఉంటాడు ఎందుకు కు తెలియదు తనకు పెళ్ళిడు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాల్సిందే అమ్మ అని చెప్పి సుందరమ్మతో అంటూ ఉంటాడు ఇక అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది లేదండి రామలక్ష్మికి ఈ పెళ్ళి ఇష్టం లేదు తను ఏడుస్తూ చెప్పింది నాతో ఈ పెళ్లి చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేద్ద అని చెప్పి ఏడుస్తుంది అయినా తనకేమీ తెలియదు మన మధ్యలో ఉంటేనే తను ఏం చేస్తుందో కూడా తనకి తెలియదు అది ఇంకా చిన్నపిల్ల ఇప్పుడు మన దగ్గరే సలహాలు అడిగి మనతోనే ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉంటుంది ఇక తనకి ఏమీ తెలియని అమాయకురాలికి ఇంత తొందరగా పెళ్లి చేసి పంపించడం కరెక్ట్ కాదు అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పార్వతి అక్కడికి పద్మ శివరామ్ వెంకట్రావు అందరూ వచ్చేస్తారు ఇక అప్పుడే పార్వతి ఇలా అంటూ ఉంటుంది వదిన మళ్ళీ అక్క ఏదో చేయబోతుంది అని అంటూ ఉంటే చూడు అన్నయ్య ముందే నుంచని ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో అని అంటూ పద్మ అంటుంది అవునవు అవును అక్కకి ధైర్యం వచ్చేసింది చాలా ధైర్యం వచ్చింది మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అని అంటూ పార్వతి అంటుంది ఇక అప్పుడే పద్మ కూడా అవును మరి అన్నయ్యనే ఎదిరించి మాట్లాడుతుంది మధ్య అని అంటూ పద్మ అంటుంది అందులో ఇలా అంటూ ఉంటుంది జానకి ఇక నిజమండి రామలక్ష్మి చాలా బాధపడుతుంది నన్ను పట్టుకొని ఏడ్చింది అని అంటూ చెప్తుంది అలా చెప్పినా కానీ రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు అవును పెళ్ళి చేయాల్సిందే ఎవరు చెప్పినా నేను వినిపించుకోను అని అంటూ రఘురామ్ అనటంతో జానకి ఇలా అంటూ ఉంటుంది ఒక ఆడపిల్ల తండ్రిగా మీ నిర్ణయం మీరు చెప్పేశారు తల్లిగా కూడా నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో హక్కు ఉంటుంది కదా అని అనటంతో ఇక రఘురామ్ అలా చూస్తూ ఉంటే సుందరమ్మ ఏం మాట్లాడుతున్నావు జానకి రఘురామ్నే ఎదిరించి మాట్లాడుతున్నావా అని అంటే అప్పుడే వెంకట్రావు శివరాం పక్కపక్కనే ఉంటారు కదా అప్పుడే శివరామ్ ఇలా అంటూ ఉంటాడు ఇక తల్లిగా తను ఆ నిర్ణయం తీసుకునే హక్కు కూడా తనకి ఉంది కదమ్మా వదిన మాట్లాడిన మాటల్లో తప్పేముంది తల్లిగా తను ఆలోచించాలి కదా అని అంటూ తనని కూడా మాట్లాడనివ్వమ్మా అని అంటూ శివరామ్ అంటాడు అలా అనేసరికి రఘురామ్ ఇలా ఆలోచిస్తూ ఇలా చెప్తూ ఉంటాడు చూడండి ఆ రోజు తన చెల్లి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరిని అడిగి తన చెల్లికి మాటిచ్చింది ఎవరిని అడిగి ఆత్యని ఇంటికి తీసుకువచ్చింది ఎవరిని అడిగి తను ఒకే గదిలో ఉండడానికి నిర్ణయించింది ఇవన్నీ చేయటం వల్లే కదా ఈరోజు ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు వాళ్ళ చెల్లికి మాటిచ్చే ముందు మనల్ని అడిగిందా ఎందుకు ఆ రోజు అడగలేదే ఈరోజు ఆ మాట మనల్ని ఎందుకు అడుగుతుంది ఆ రోజు మన నిర్ణయం లేకుండానే వాళ్ళ చెల్లికి మాటిచ్చేసింది ఇక వాళ్ళ చెల్లి కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది ఇక ఇవన్నీ జరగటానికి కారణం తనే కదా మరి ఇప్పుడు మనల్ని నిర్ణయాలు అడగలేదే ఇప్పుడు కొత్తగా నిర్ణయాలు అడగటం ఏంటి అని అంటూ ఉంటే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడే జానకి బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు వదిలేండి బావగారు అప్పుడేవో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు కూతురు విషయం కదా అని అంటూ ఉంటే అవునన్నయ్య వదినని కూడా చెప్పేది వినన్నయ్య అని అంటూ ఉంటే రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు సరే అయితే ఇక ఇన్ని రోజులు జరిగింది పక్కన పెడితే నిన్న జరిగిన దానికి నా స్థానంలో ఉండి తను ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పమనండి ఇక దానికి నేను ఒప్పుకుంటాను అనేసి రఘురామ్ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే సుందరమ్మ జానకి దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది జానకి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో బాగా ఆలోచించి ఈ రఘురాంతో చెప్పు నీ నిర్ణయాన్ని అనేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇలా అంటూ ఉంటారు నాకైతే అక్క బావగారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటూ పార్వతి అంటే పద్ పద్మ కూడా మరి ఏ అన్నయ్య నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ చెప్పటం ఎందుకో అని అంటూ పద్మ అంటుంది అప్పుడే శివరామ్ ఇలా అంటూ ఉంటాడు అడిగింది మిమ్మల్ని కాదు వదిింది నిర్ణయం అడిగారు మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని అంటూ శివరామనటంతో సరేలే మాకేమీ అవసరం లేదు పదక్ వదినా వెళ్ళిపోదాం అని అంటూ పార్వతి అంటుంది అలా అనేసరికి సరే అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక వెంకట్రావు శివరాం ఇద్దరు ఉంటారు ఇక అప్పుడే శివరామ్ ఇలా అంటూ ఉంటాడు వదినా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అన్నయ్యతో ధైర్యం చె వదిన అని అంటే అవును చెల్లమ్మ పెళ్లి విషయం కదా నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో అని వెంకట్రావు చెప్పేసి వెళ్ళిపోయాక సీను జానకి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అత్తమ్మ ఇక మావయ్య అలా వెళ్ళిపోయాడు అంటే మీ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టే అత్తమ్మ ఇక మీరు ఏం చెప్పినా మావయ్య వింటాడు మీకు కన్విన్స్ అయిపోయాడు అని అంటూ సీను అంటాడు ఇక జానకి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత రామలక్ష్మి బయట కూర్చొని బాధపడిపోతూ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది అంతలో ఆర్థ్య అక్కడికి వచ్చేసి రామ లక్ష్మి అని పిలుస్తుంది ఏడుస్తున్న రామలక్ష్మిని చూసి మళ్ళీ కవర్ చేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్టుగా రామలక్ష్మి ఇక్కడేం చేస్తున్నావు పద గదిలోకి వెళ్ళి పడుకుందాం పద అని అంటూ ఆద్య పిలుస్తుంది అలా పిలిచేసరికి రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఆద్య నాకు తినాలి పడుకోవాలి ఏమీ రావాలి ఇంట్లోకి అనిపించట్లేదు ఆద్య అని అంటే ఏ ఎందుకలా అనిపిస్తుంది అని అంటే నాకు పెళ్లి చేసి పంపించేస్తాను అంటున్నారు నాకు ఇక్కడే బాగుంది ఆద్య పిన్ని బాబాయ్ తమ్ముడు అన్నయ్య అందరూ అందరూ ఉంటే నాకు నచ్చుతుంది అలాంటిది ఎవరో తెలియని ఇంటికి వెళ్ళి పోవడం ఏంటి హత్య నన్ను పెళ్లి చేసి పంపించేస్తే వీళ్ళందరూ నా చుట్టూ ఉండరు కదా వీళ్ళందరితో ఉంటేనే నేను ఏదో అయిపోయినట్టుగా ఉంటుంది అలాంటిది నన్ను అక్కడికి తీసుకువెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం అంటే ఊరు దాటించటం అంటే ఏంటి హత్య నాకు నచ్చట్లేదు అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఈ పెళ్లి చేస్తే నేను చచ్చిపోతాను హత్య అని అంటే ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది అప్పుడే నువ్వు చచ్చిపోవాలని నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు అదేదో నువ్వు చచ్చిపోయేటంత ధైర్యం చేసేదనివి మీ నాన్నతో డైరెక్ట్గా చెప్పు కదా ఆయనతో చెప్తే వింటారేమో నేను చదువుకుంటాను నాకు ఈ పెళ్ళొద్దని ధైర్యంగా చెప్పు చెప్తే వింటారు కదా అని అంటే లేదు నాన్నగారు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అదే మాటకి కట్టుబడి ఉంటారు అంటే అన్నీ మీరే చెప్తారు నాన్నగారు నిర్ణయం తీసేసుకున్నారు అన్ని ఆయనే చేస్తారని చెప్తారు ఇక మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకునేది అలాంటప్పుడు నువ్వు పిల్లల్ని కనటానికైనా సిద్ధంగా ఉండు మరి అని అంటూ ఆద్య అంటుంది ఇక నువ్వే ధైర్యం చేసి నువ్వు మాట్లాడాలి మాట్లాడితేనే అన్ని పనులు అవుతాయి లేదు ఏడుస్తూ కూర్చుంటానంటే పెళ్ళి చేసుకొని ఇక అని అంటూ అత్తయ్య సీరియస్గా తిట్టేస్తూ ఉంటుంది అంతలో సీను అక్కడికి వచ్చి అవసరం లేదు అని అంటాడు అలా అనేసరికి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు సీను ఇలా అంటూ ఉంటాడు మావయ్య నీ పెళ్ళి నిర్ణయం మొత్తం అత్తయ్య చెప్పేసింది మావయ్యతో మావయ్య ఒప్పుకోలేదులే అని అనటంతో ఇక నీ పెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉంది అని అంటే ఏం చెప్తున్నావు సీను బావా అని అంటే అవును అత్తమ్మ వెళ్ళి మావయ్యతో మాట్లాడింది పెళ్ళి వద్దని దానికి ఒప్పుకున్నారు అని చెప్పి అంటే ఏమని ఒప్పుకున్నారు అని అంటూ ఆద్య అంటుంది అసలు మీ మావయ్య ఏమన్నారో చెప్పు అని అంటే ఆ నిర్ణయం తననే తీసుకోమని చెప్పేసి వెళ్ళిపోయాడు అని అంటూ సీను అంటే రామలక్ష్మి ఇక జా ఆద్య ఇద్దరు జానకి దగ్గరికి ముగ్గురు కలిసి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఇక జానకి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అమ్మ అని చెప్పి రామలక్ష్మి దగ్గరికి వస్తుంది పెళ్ళి వద్దమ్మా వెళ్ళి నిర్ణయం నువ్వే తీసుకున్నావంట కదా అని అంటే ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది ఏమన్నారు మీ ఆయన అని అడిగితే ఏమంటారు నిర్ణయం నా మీద పెట్టారు దానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే సీను ఇలా అంటాడు దానికి ఇంకా ఆలోచించాల్సింది ఏముంది అత్తమ్మా నాకు పే ఇక రామలక్ష్మికి పెళ్ళి వద్దు చదువుకుంటుందని చెప్పేసేయండి మావయ్య నిర్ణయం మీ మీదే పెట్టాడు కదా అని అంటే అలా నా మీద పెట్టాడు కానీ దానికి తగ్గట్టుగా నేను ఆలోచించాలి కదా అని అంటే ఇంకేంటి మీరు ఆలోచించేది రామలక్ష్మి చదువుకుంటానంటుంది చదువుకొనివ్వండి అంతే మీరు డైరెక్ట్గా మీ ఆయనతో చెప్పేసేయండి రామలక్ష్మి పెళ్లి చేసుకోదు చదువుకుంటుందని చెప్పేసేయండి అని అంటూ ఆతి అనటంతో ఇక అప్పుడే జానకి ఆలోచిస్తూ ఉంటుంది